అంబేద్కర్ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి మధు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ డాక్టర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజపూడి సాయికృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగారు సీనయ్య, సిపిఐ నాయకుడు వీరశేఖర్, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ఎకనామిక్స్ లో లండన్ లో పట్టభద్రులైన విషయం కానీ కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన డిగ్రీ సాధించారు. ఆ కాలంలో అలాంటి కుల వివక్ష ఉన్న ఆ తీవ్ర పరిస్థితుల్లో వారు వాటిని అధిగమించి ఇంత గొప్ప వ్యక్తులైనా కానీ మన జీవితం మనం కూడా వారి జీవితాన్ని చదివి వారి జీవితంలో ఉన్న గొప్ప సంగతులనే మనం కూడా మనం నేర్చుకొని మనం కూడా అభివృద్ధిలోకి రావాలన్నది నా ఉద్దేశం. ఇది ఒకటే కాదు, ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా మనందరికీ కల్పించి ఈ హక్కుల పుణ్యమాని ఈరోజు నేను కానీ ఇలా కొంతమంది ఎంతోమంది ఆ రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు మీ ముందర మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఎప్పటికీ వారికి రుణపడి ఉండడమే కాకుండా ఈ కుల వివక్షకు అధీనస్గా పోరాడటం వలనే మనం వారికి నిజమైన నివాళులు అర్పించగలమన్నది నా ఉద్దేశం. ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు వెనుకబడిన వారికి కానీ ఎస్పెషలీ స్త్రీలకు కూడా ఆయన ఎలా వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని వారు రాజ్యాంగ బద్ధంగా వాళ్ళు ఆయన రక్షణ కల్పించారు. ఈ రోజు చూస్తే మన స్వాతంత్రం వచ్చినాక ఇన్నేళ్ల తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా దాన్ని పాటిస్తూ ఇప్పుడు కొత్తగా మంత్రివర్గ విస్తీర్ణంలో కూడా దాదాపు 70% మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ కానీ మహిళలకు కానీ ఆయన మంత్రివర్గంలో స్థానం ఇవ్వడమే కాకుండా ఒక ఎస్సీ మహిళకు